గారి బహిరంగ సభలో జరిగినటువంటి దుర్ఘటనకి తెలుగుదేశం పార్టీ అధినేత అక్కడికక్కడే స్పందించి వేదికపైన పది లక్షలు అని చెప్పి ప్రకటించి మరుసటి రోజు ఇంకో ఐదు లక్షలు పెంచి పదహైదు లక్షల రూపాయలు ఆ బాధిత కుటుంబాలకు ఇవ్వడం జరిగింది ఆయన పిలుపుని అందుకొని అక్కడున్నటువంటి స్థానిక నాయకులు కావచ్చు ఎన్ఆర్ఐలు కావచ్చు అధిక సంఖ్యలో స్పందించి ఆ కుటుంబానికి అండగా ఉండడం జరిగింది అయితే తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి చెక్కులు బౌన్స్ అయ్యాయి చంద్రబాబు గారు ఇచ్చినటువంటి చెక్కులు బౌన్స్ అయ్యాయి అని చెప్పేసి సాక్షి పేపర్లోను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ పేజీలోను దుష్ప్రచారం చేస్తున్నటువంటి వీళ్ళని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ఏదైనా యాక్సిడెంట్ జరిగినా లేదా ఇతర నష్టం జరిగినా సంక్షేమ నిధి అని పెట్టి ఆ నిధి ద్వారా అనేక మంది కార్యకర్తల కుటుంబాలని ఆదుకుంటున్నటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీది అదేవిధంగా ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా వందల మంది వందల మందిని చదివిస్తూ ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఆదుకుంటున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఇలాంటి పార్టీని ఈ ఫేక్ పార్టీ ఫేక్ సోషల్ మీడియాలో కొంతమంది వెదవలు చంద్రబాబు గారు ఇచ్చినటువంటి చెక్కులు బౌన్స్ అయ్యాయి బాధితులకి అన్యాయం చేశారు ప్రాణం తీయడమే కాకుండా అన్యాయం చేశారని చెప్పేసి మాట్లాడడం ఎంతవరకు సమంజసం మండపేటలో జగన్మోహన్ రెడ్డి మీటింగ్ జరుగుతుండగా గోడలు కూలి దాదాపు నలభై మంది గాయాల పాలయ్యి కొంతమంది ప్రాణాలు కోల్పోతే మీటింగ్ను కూడా ఆపనటువంటి కుసంస్కారి జగన్మోహన్ రెడ్డి కనీసం మీటింగ్ తర్వాత కూడా ఆ బాధితుల్ని పరామర్శించినటువంటి కుసంస్కారి జగన్మోహన్ రెడ్డి మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి ఏ రోజైనా ప్రాణాలు కోల్పోయిన వాళ్ళకి ఓదార్పు యాత్రలో కానీ మీ జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో కానీ చనిపోయినటువంటి కుటుంబాలకి ఒక్క రూపాయి పార్టీ తరపున ఆర్థిక సహాయం చేసినటువంటి చరిత్ర లేనటువంటి నీచ చరిత్ర కలిగినటువంటి మీరు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడడం మీ ఎమ్మెల్సీ అనంత్ బాబు ఒక దళితుణ్ణి అతి కిరాతకంగా హత్య చేస్తే ఆ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకొని ఐదు లక్షల రూపాయలు నగదు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారిస్తే నేను తీసుకెళ్లి ఆ బాధిత కుటుంబానికి ఇచ్చా అదేవిధంగా ఈ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అనేక మంది మహిళలకు అత్యాచారాల గురైతే ఆ కుటుంబాలకి నేను స్వయంగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన డబ్బు రేపల్లి రేపు బాధితురాలకి రేపల్లి రైల్వే స్టేషన్లో రేపు బాధితురాల కుటుంబానికి నేనే అందజేశా తెలుగుదేశం పార్టీ తరపున స్నేహలతని తానే అనంత పూర్లో ఒక అమ్మాయిని అత్యాచారం చేస్తే ఆ కుటుంబానికి కూడా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఆయన ఇచ్చినటువంటి డబ్బుల్ని ఆ కుటుంబానికి అందజేస్తా అంటే తెలుగుదేశం పార్టీలో ఒక చిన్న స్థాయి నాయకుడినైన నేను ఇంతమంది బాధితుల దగ్గరికి తెలుగుదేశం పార్టీ డబ్బుల్ని తీసుకొని పోయి ఇచ్చినటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీది అలాంటి పార్టీ అలాంటి నాయకుడి మీద ఇలాంటి ఫేక్ ప్రచారాలు చేస్తూ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి చెక్కులు బౌన్స్ అయ్యా అని చెప్పేసి అసత్యాన్ని ప్రచారం చేస్తారు ఎందుకు ఈ ఫేక్ నాకుడుకులు ఎందుకు చేస్తారంటే పార్టీ కూడా ఫేక్ పార్టీ ఎందుకంటే శివకుమార్ అనే వ్యక్తి ఎవరో పార్టీని పెట్టుకుంటే ఆ పార్టీని లాక్కున్నటువంటి ఫేక్ నాకుడుకులు కాబట్టి ఇలాంటి ఫేక్ ప్రచారం